నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయా? జిహెచ్ఎంసి పరిధిలోని ఎంపీ స్థానాలను దక్కించుకోవడంపైనే రాజకీయ పార్టీలన్నీ ప్రధానంగా దృష్టి సారించాయా? తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని గెలవకపోవడానికి కారణమేంటి? గ్రేటర్లో కాంగ్రెస్ బలాన్ని పెంచుకునేందుకే ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారా? రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ గ్రేటర్ అనే వ్యూహం సత్ఫలితాలను అందిస్తుందా? టేక్ ఎ లుక్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4 లోక్సభ స్థానాలను దక్కించుకోవడంపైనే రాజకీయ పార్టీలన్నీ ప్రధానంగా దృష్టి సారించాయి. ఆ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి పరిధిలోని ఎంపీ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా గత వారం రోజులుగా గ్రేటర్లోని బీఆర్ఎస్ కీలక నాయకులను ఒక్కొక్కరిగా కాంగ్రెస్లో చేర్చుకుంటూ రేవంత్ రెడ్డి చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని మరింతగా బలపరుచుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే వాటిలో 16 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని గెలవకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్లోని 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని గ్రేటర్పై పట్టు సాధించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలతో పాటు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల లోక్సభ స్థానంలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు గ్రేటర్ పరిధిలోని లోక్సభ స్థానాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నివేదికపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో రేవంత్ రెడ్డి ఇప్పటికే 4 దఫాల చర్చలు జరిపి పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగానే జిహెచ్ఎంసి మాజీ మేయర్లు, బీఆర్ఎస్ నేతలైన బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డిలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అలాగే హైదరాబాద్కు చెందిన మరో బీఆర్ఎస్ మహిళా నేత సైతం త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ విధంగా ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కేవలం 18.3% ఓట్లు సాధించి 3 స్థానంలో నిలిచారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా
ఎంపీ సీటుకు సంబంధించిన స్పష్టమైన హామీ లభించిన తర్వాతే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, త్వరలోనే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ను ఖరారు చేసే అవకాశముందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 59% ముస్లిం జనాభా ఉన్న హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రజాదరణ మెండుగా ఉన్న మైనార్టీ నేతను ఎన్నికల బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇకపోతే గత లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించడం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మల్కాజ్గిరి చెవెళ్లతో పాటు ప్రతి లోక్సభ స్థానానికి ఇద్దరు నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలంగాణలోని మెజారిటీ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా పార్టీ అధిష్టానం వద్ద మరొకసారి మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి తన సర్వశక్తులను ఉపయోగిస్తున్నారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో, మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 4 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగితే తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వం మరింతగా బలపడుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.